నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను, ముఖ్యమంత్రి పదవి అడగను అని వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్ ఆఫ్ చేశాడని, ముఖ్యమంత్రి పదవి కావాలి కావాలి ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి వెంపర్లాడుతున్నారు, మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అని చెప్పి చెబుతూ ఉన్నారు. సో ఈ విషయాలు తెలుగుదేశం పార్టీని డెఫినెట్లీ ఒక విధమైన చికాకు అయితే పెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, పొత్తుల మీద దాదాపు కన్ఫామ్ అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడేమి ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఈయన మైండ్ సెట్ ఏంది, ఈయన ఎలా ముందుకెళ్తాడు, ఈయన ప్లాన్ ఏంటి అన్నది టీడీపీకి అర్థం కాకుండా ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పోలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గాలు అంటే పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జులు వీళ్ళందరితో ఒక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ విషయంలో ఏం చేద్దాం, ఎలా ముందుకెళ్దాం, అండ్ అటు బీజేపీ వాళ్ళ స్టాండ్ ఏంటి, అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా గారితో కలిసి వచ్చారు కదా, ఆ మీటింగు ఆ తర్వాత ఏంటి, ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఇంటర్నల్గా చర్చించడం కోసం బాబు గారు ఒక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎలా ముందుకెళ్ళాలి అండ్ లేదు అంటే మరికొన్ని రోజులు వేచి చూద్దాం. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు వేచి చూద్దామనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ విషయంలో అయినా మరికొంతకాలం వేచి చూద్దాము. తెలుగుదేశం పార్టీ మీడియాను ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి, మరికొంత టైం ఏమైనా పవన్ కళ్యాణ్కు ఇద్దామా, పొత్తుల విషయంలో ఆయన ఏమడుగుతున్నాడు, మనం ఏమి ఇద్దామని చెప్పాం, వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చర్చించబోతూ ఉన్నారు. అండ్ వాళ్ళ నాయకులకు ఈ విషయంలో కాసింత క్లారిటీ ఇవ్వబోతున్నారనే సమాచారం అయితే ఉంది. దీంతోపాటు వాళ్ళు రాజమండ్రి మహానాడు వేదిక మీద నుండి ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో మొదటి ఫేజ్, ఆ మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళ్లడం ఎలా అనే దాని మీద కూడా చర్చించబోతూ ఉన్నారు. ఈరోజే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుండి కొన్ని బస్సులను చంద్రబాబు నాయుడు గారు జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. అవి 125 నియోజకవర్గాల్లో వెళ్ళి వీళ్ళ మేనిఫెస్టో గురించి జనాలకు వివరించబోతూ ఉన్నారు. అండ్ ప్రజల నుంచి కనుక ఫీడ్బ్యాక్ తీసుకొని మెయిన్ మేనిఫెస్టోకు రూపకల్పన చేయబోతూ ఉన్నారు. ఇది అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రేపల్లె వెళ్తూ ఉన్నారు. ఆ 10వ తరగతి పిల్లోడిని పెట్రోల్ పోసి చంపేశారు కదా, సో ఆ కుటుంబాన్ని పరామర్శించబోతూ ఉన్నారు. సో మొత్తం మీద టీడీపీ క్యాంప్ అయితే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతోటి ఒక్కసారిగా ఒక విధమైన కన్ఫ్యూజన్లోకి అయితే వెళ్ళింది. సో కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి టీడీపీ క్యాంపుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాసింత క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగానే తెలుస్తూ ఉంది. చూద్దాం నెక్స్ట్ ఈ వారాహి ముగిసేలోగా మొదటి విడత పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు అని తెలుగుదేశం పార్టీ స్పందన ఎలా ఉంటుంది, వాళ్ళ మీడియా పవన్ కళ్యాణ్ ఎలా ట్రీట్ చేయబోతూ ఉంది, ఈ అన్ని విషయాలకు సంబంధించి మనం కనుక నిశితంగా గమనిస్తూ ఉంటే వీళ్ళ వ్యూహాలు ఏంటి అన్నది కాసింతైనా కనుక అర్థమయ్యే పరిస్థితి వస్తుందేమో చూద్దాం.